మణిపూర్ ఘటనపై దద్దరిల్ల పార్లమెంట్ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంపై మండిపడ్డ ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ ఉభయ సభల్లో దుమారం నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఖర్గే డిమాండ్ చేస్తున్నటువంటి మాట మణిపూర్ అల్లర్లు ఓ వైపు జరుగుతూ ఉంటే గత కొన్ని రోజుల నుంచి వ్యవహారం జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి ఇప్పటి వరకు నిన్న పార్లమెంట్ లో వాళ్ళను పట్టుకుంటామన్న మాట తప్ప ఒక పెద్ద ప్రకటన చేసింది లేదు మణిపూర్ అల్లర్లపై స్పందించింది లేదు అమిత్ షా గారు ఒకటి రెండు సార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది అంతవరకే జరిగింది కానీ మణిపూర్ వ్యవహారం మంట మండుతా ఉంది అక్కడ బీజేపీ ఏదో ఏది సినిమా చూసినట్టు చూస్తూ ఉంది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సినిమా చూసినట్టు చూస్తుందని చెప్పి విపక్షాలన్నీ లొల్లి పెడతా ఉన్నాయి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కావాల్సింది కేవలం ఓట్ల రాజకీయాలేనా లేకపోతే ఈ దేశమే దాని మీద నిన్న ప్రధాని మంత్రి గారు ప్రకటించారు నిన్న పార్లమెంట్ లో కూడా దాని మీద చర్చిస్తామని చెప్పి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించారు కూడా నిన్న ప్రకటించినా గానీ ఈ ప్రతిపక్షాలకి ఏంటంటే వాళ్ళను అంటే దీన్ని రాజకీయం చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తారు రాజకీయం చేయడం తప్ప ఏం కనబడతలేదు అట చర్చిస్తేనే బయటకు వస్తాయి కానీ చర్చిస్తే ఆహ్వానించినప్పుడు చర్చించాలి కానీ దాన్ని గొడవలు చేసి పార్లమెంట్ సమీప చేసి మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ అయ్యడం అయింది కానీ దాన్ని చర్చ సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా నిన్న ప్రధానమంత్రి అమిత్ షా గారు కూడా రెండు మూడు సార్లు ఈ విషయం మీద మాట్లాడాడు ప్రధానమంత్రి గారిది కూడా ఎంత పెద్ద స్టేట్మెంట్ నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలం ఫస్ట్ పట్టుకుంటే కదా వదలన్నా వద్దా అదే కదా స్టేట్మెంట్ అదే ఉద్దేశం పట్టుకుంటారు ఇంకా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తున్నట్టే కదా రైట్ అలాగే ప్రధానమంత్రి చెప్పినప్పుడు దానికి సరే మీరు చర్యలు తీసుకుంటారా మేము రంగంలోకి దిగాలా మణిపూర్ ఇష్యూపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు మే 4న దారుణం జరిగితే ఇప్పటిదాకా నిందితులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్న అంటూ స్వయంగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని మీరు చర్యలు తీసుకుంటావా తీసుకుంటారా మేము రంగంలోకి దిగాలని కేంద్ర ప్రభుత్వాన్ని అటు మణిపూర్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు అంటే వీళ్ళు ఏం చేస్తలేరనే ఉద్దేశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఉన్నట్టే కదా అంటే కూటమి ఉన్నప్పుడు కోర్టు దాన్ని ఖచ్చితంగా దాని మీద ఇవ్వాల్సిన దానికి ఒక సుప్రీంకోర్టు చెప్పిందంటే దాని మీద బాధ్యత ఉన్నది ఖచ్చితంగా దాన్ని అడ్మైజ్ ఇవ్వాల్సిందే వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ పని కేంద్ర మన సుప్రీంకోర్టు చేసింది రాష్ట్ర హైకోర్టు చేసినట్టున్నది ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఇవన్నీ రంగన్న ఈ అన్ని వ్యవహారాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ రాష్ట్రంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ కొద్దిగా రోడ్డెక్కి ఏదో చేసే ఈ అన్ని రేపు పొద్దుగాల మీ గెలుపు పైన ప్రభావం చూపించామంటారా అన్నా గుండె మీ చేసుకొని చెప్పాను అన్నా నేను నా ఉద్దేశం అయితే అంటే కేంద్రము అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ధర సమతలు పోడు అంటే ఎట్లాంటి ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే కవిత కేసే కేంద్రం విందు అయిపోయి కూర్చున్నారు నీకు అనిపిస్తలేదా మాట అంటే ఇప్పుడు అనిపిస్తుందా అంటే సరే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడన్నా ఓపెన్ గా ప్రజలు చూస్తున్నారు ఓపెన్ గా మాట్లాడు అంటే ప్రజలు కూడా ప్రజలకు కూడా అంటే ఆ స్టేజ్ పోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళవి శిక్షిస్తారేమనేది అని దాంతో మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు ప్రజలు ఆ దృష్టిలో ఉన్నారు కానీ మరి దాన్ని ఆ కేసు నడుపుతుంది కానీ నడుస్తుంది కాబట్టి కేసు నడుస్తున్నప్పుడు ఒక దరఫాసు చేసినప్పుడు దాని గురించి మనం అది మీ గెలుపోటముల పైన ప్రభావాన్ని చూపిస్తుంది కదా ఇప్పుడు సామరంగారెడ్డి నాకు తెలుసు ఒరిజినల్గా మంచి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో తను మంచి సత్తా ఉన్న నాయకుడు అంతవరకు ఓకే కానీ రేపు పొద్దున ఇటువంటి మంచి మనిషి పైన ఆ ప్రభావం చూపించదా అని అడుగుతున్నా అంటే ఈ రాబో కడ చూడాలి దాని పరిణామం ఏముంటుంది అంటే దరపసంది ఏం చెప్తుంది లాస్ట్కు ఏ విధంగా ముందుకు వద్ద అనేది ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకటే మీరు లిక్కర్ కేసు పెడతారు ఇంకా చాలా కేసు లిక్కర్ కేసు పక్కకు పెట్టండి ఓకే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు చూస్తందుకు మీరు వేరు కదా కాళేశ్వరం చూస్తందుకు ఎప్పుడు పోతారు ఖచ్చితంగా పోతాం ఎందుకు ఏది ఎప్పుడు పోతారు చెప్పు దాని మీద ఒకసారి ప్రెస్ మీట్ పెట్టమనండి మీ కిషన్ రెడ్డి గారిని 100% కాళేశ్వరం కాడికి వస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పమనండి 200% రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఏదైతే మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నా ఉండేదో ప్రతి విషయాన్ని సందర్శిస్తాం ప్రజలకు దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం పాపం ఏ విధంగా నేను చూస్తుంటే కొంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి నాయకులంతా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కొన్ని నిర్ణయాల వల్ల ఏదేమనుకున్నా ప్రజలారు నేను చెప్తున్నా సామరంగారెడ్డి మంచి నాయకుడు సో ఆయన ఏడున్నా మంచి కూడా అంటే గాలంటలేను కాకపోతే ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళ నిర్ణయాలతో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి వీళ్ళు నోరిప్పలేరు మనసులో ఏమున్నా చెప్పలేరు ఆ బాధ ఆ గోస ఆ దిగమింగుకొని ఆ నిద్రలు పోకుండా అవన్నీ ఉంటాయి ఈ మీదికి మనం ఎంత చెప్పుకున్నా ఇవన్నీ జరిగే కార్యక్రమాలే